హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందు టెక్ ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసి 13/12/2021. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ప్రకారం అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే బయింగ్ సైడ్ ఉంటుంది, నిఫ్టీ అయితే సెల్లింగ్ సైడ్ ఉంటుంది. ఈరోజు అయితే బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ సైడ్ అయితే ఎగ్జిక్యూట్ అయితే చేసాం. ఈరోజు అయితే మన స్టాప్ లాస్ హిట్ కావడం అయితే జరిగింది. దాదాపు 2,500 రూపాయలు అయితే స్టాప్ లాస్ హిట్ కావడం అయితే జరిగింది. ఈరోజు హిట్ కావడానికి అయితే మార్కెట్ అనేది ఒక 37,500 బ్రేక్ ఇచ్చినట్లు ఇచ్చి దాదాపు 37,575 వరకు వెళ్ళి మార్కెట్ అయితే మళ్ళీ రివర్స్ కావడం అయితే జరిగింది. ఎందుకంటే మార్కెట్ అయితే ఫైట్ చేయలేదు, మార్కెట్ ఓపెనింగ్ ఫ్లాట్ అయ్యి మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయ్యి దాదాపు ఒక 400 పాయింట్స్ ర్యాలీ చేసి మార్కెట్ అనే ఒక రేంజ్ బౌండ్లో ఉండి మార్కెట్ అయితే డౌన్ సైడ్ బ్రేక్ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మనం ఏది మార్కెట్లో మన డిసిప్లిన్ ప్రకారం ఏది చేసామో దాన్నే కూడా రియల్ ట్రేడ్లో కూడా ఎగ్జిక్యూట్ అయితే చేయాలి. పేపర్ ట్రేడ్లో ఒక విధంగా, రియల్ ట్రేడ్లో ఒక విధంగా అయితే చేయకూడదు, ఓకేనా? తర్వాత ఇప్పుడు చార్ట్లు అయితే అనౌన్స్ చేద్దాం. మనం ఏ విధంగా పొజిషన్ తీసుకున్నాము, పొజిషన్ తీసుకున్న తర్వాత మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేసింది అన్నది కూడా అనౌన్స్ అయితే చేద్దాం. మన నియో స్టాక్ ప్రకారం అయితే దాదాపు 5,000 అయితే లాస్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే చార్ట్లు అయితే అనౌన్స్ చేద్దాం. ముందుగా ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ క్లిక్ చేస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ ఫ్లాట్ కావడం అయితే జరిగింది. దాదాపు ప్రీవియస్ ఈ హై ఉంది కదా, దీని అదే ఒక సపోర్ట్ ఏలుగా తీసుకుని అప్ సైడ్ అయితే ర్యాలీ చేసింది. దాదాపు 37,575 వరకు అప్ సైడ్ అయితే ర్యాలీ చేసి 37,500 అనేది ఒక రెసిస్టెన్స్గా తీసుకుని మార్కెట్ అయితే రివర్స్ కావడం అయితే జరిగింది. మనమైతే ఈ విధంగా ఒక ట్రెండ్ అనేసి ఈ ట్రెండ్ లైన్ మీద ఇక్కడైతే ఫైన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఒక 60-70 పాయింట్స్ ఇచ్చి ప్రాఫిట్ ఇచ్చినట్లే ఇచ్చి మార్కెట్ అయితే డౌన్ఫాల్ కావడం అయితే జరిగింది. మార్కెట్ అనేది కంటిన్యూగా ఒక రేంజ్ బండ్లో ఉండడం అయితే జరిగింది. కానీ నాకు ఒక వెయిట్ చేద్దాం. ఫస్ట్ హై అయితే క్రియేట్ చేసింది, తర్వాత సెకండ్ వెళ్తూ వెళ్తూ మార్కెట్ హై అండ్ హై వేసుకుంటూ వెళ్తుంది. కాబట్టి నాకైతే ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంది, మార్కెట్ బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఉంది. తర్వాత మనం కొన్న లెవెల్స్ దగ్గరే ఉంది, దాపు 37,500 దగ్గరని చాలాసార్లు రెసిస్టెన్స్ని అయితే ఫేస్ చేయడం అయితే జరుగుతుంది. మార్కెట్ అనేది ఫస్ట్ టైం టచ్ చేసింది, సెకండ్ టైం టచ్ చేసింది, థర్డ్ టైం బ్రేక్ అవుతుందని నేనైతే వెయిట్ చేశాను. మన స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. ఈ లో ఉంది కదా, ఈ లోన్ అయితే స్టాప్ లాస్ పెట్టడం అయితే జరిగింది. 37,400 అని మన స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. మార్కెట్ అయితే మనం మళ్ళీ సెల్లింగ్ సైడ్ అయితే పొజిషన్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే మార్కెట్ అయిపోయిన తర్వాత మార్కెట్ అయితే రేంజ్ బౌండ్లో ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి ఓకే, మార్కెట్ ఇదైతే ఈరోజు దాపు ఒక 600 పాయింట్స్ రేంజ్ మొదలైతే వచ్చింది. మన అనాలిసిస్ ప్రకారం కూడా 600 నుంచి 800 రేంజ్ మొదలైతే ఉంటుందని అనాలిసిస్ అయితే చేసాం. మార్కెట్ ఆ విధంగానే బిహేవ్ చేసింది. దాపు 700 పాయింట్స్ అయితే ర్యాలీ చేసింది. మనకి చాలు, దాదాపు ఒక 200 నుంచి 300 పాయింట్స్ మన పేషెన్స్గా వెయిట్ చేస్తే మనకి మంచి ఆపర్చునిటీ వస్తుంది. 15 నిమిషాల్లో చూస్తే మంచి బ్రేక్అవుట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా ఒక బ్రేక్ అయితే అయింది, మంచి డౌన్ఫాల్ అయితే కావడం అయితే అయింది. ఇక్కడ తీసుకున్నా కూడా మంచి 1:1 అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏమంటే మనం తీసుకునే తర్వాత మన పేషెన్స్గా వెయిట్ చేస్తేనే మనకి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మార్కెట్ అనేది ఇక్కడ ఒక ఫ్లాగ్ రూపంలో మార్కెట్ అయితే చాలా 2 అవర్స్ ఫైట్ చేసింది. 2 అవర్స్ ఫైట్ చేసి అప్ సైడ్ బ్రేక్ ఇస్తారు మన ఆలోచిస్ మన అనాలిసిస్ ప్రకారం అయితే మార్కెట్ అయితే సస్టైన్ కాకపోయింది. 1 మినిట్లో చూస్తా, నేను ముందుగా 1 మినిట్లో పొజిషన్ అయితే తీసుకుందాం అనుకుంటే, కానీ మార్కెట్ అయితే ఇక్కడ హై అండ్ హై వేసుకుంటూ వెళ్తుంటే ఓకే అప్ ట్రెండ్ వెళ్తుందని నాకు అర్థమైంది. ఇక్కడ హై, ఇక్కడ హై, ఇక్కడ మార్కెట్ ఈ రేంజ్ అని బ్రేక్ చేస్తే ఓకే ఇది మన కరెంట్ లెవెల్ని తీసుకున్నాం. మార్కెట్ అయితే వెళ్తూ వెళ్తూ ఒక 50 పాయింట్స్ నుంచి 60 పాయింట్స్ అయితే అప్ సైడ్ ర్యాలీ చేసి రివర్స్ కావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఏమంటే ప్రతిసారి అలా కాదు, మార్కెట్ అనేది మనం కంటిన్యూగా మన డిసిప్లిన్ ప్రకారం ట్రేడ్ చేస్తుంటే స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది, ఒకరోజు టార్గెట్ కూడా హిట్ అవుతుంది. మనకి ఒకవేళ టార్గెట్ హిట్ అంటే దాదాపు 400 పాయింట్స్ అయితే ఇస్తుండే. ఎందుకంటే 15 నిమిషాల్లో చూస్తే మార్కెట్ అని ఇది ఒక రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి చూసారు కదా, ఇది ఒక రెసిస్టెన్స్. మార్కెట్ ఇతర మూమెంట్ వచ్చింటే దాదాపు మనకి
మంచి పాయింట్స్ దాదాపు ఒక 300 పాయింట్స్ అయితే టార్గెట్ ఉంది. ఓకే మన 200 అయితే స్టాప్ లాస్ కావడం అయితే జరిగింది. బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ అయితే మార్నింగే మన ఎస్జీఎక్స్ నిఫ్టీకి మన నిఫ్టీకి అయితే తెలిసిపోయింది. దాదాపు మార్కెట్ అనేది బ్యాంక్ నిఫ్టీ ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా నిఫ్టీ అయితే స్ట్రాంగ్గా బిహేవ్ చేయలేకపోయింది. ఒక ఫ్లాగ్ని అయితే బ్రేక్ చేయలేకపోయింది. తర్వాత మార్కెట్ కంటిన్యూగా రేంజ్ బౌండ్ ఉంది. కానీ బ్యాంక్ నిఫ్టీ అనేది ఆల్మోస్ట్ రేంజ్ బౌండ్ ఉండడం అయితే జరిగింది. అక్కడే అర్థం వచ్చు నిఫ్టీ అయితే స్ట్రాంగ్ లేదు కానీ మార్నింగే చెప్పింది ఎస్జీఎక్స్ నిఫ్టీ మన నిఫ్టీకి, ఇప్పుడు ఎస్జీఎక్స్ నిఫ్టీ మన నిఫ్టీని అయితే మీకు ఒక చూపించడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఓపెనింగ్ దాదాపు 100 పాయింట్స్ పైగా గ్యాప్ అప్ అవడం అయితే జరిగింది. మార్కెట్ అయితే అక్కడ సస్టైన్ అయితే కాలేకపోయింది. ఎందుకంటే మార్కెట్ అయితే ఫైట్ చేయలేదు. ఓపెనింగ్ ఇక్కడ సపోర్ట్ల దగ్గర ఓపెన్ అయితే మంచి మొమెంటం అయితే ఇచ్చాను. తర్వాత మార్కెట్ అయితే బ్రేక్ అయిన తర్వాత మంచి మొమెంటం ఈ లెవెల్స్ని ఎప్పుడు బ్రేక్ చేసిందో మార్కెట్ అనేది షార్ప్ ఫాల్ రావడం అయితే జరిగింది. దాదాపు 200 పాయింట్స్ అయితే 200 నుంచి 300 పాయింట్స్ అయితే డౌన్ సైడ్ అయితే ర్యాలీ చేసింది. హెచ్డిఎఫ్సి కొడక్ బ్యాంక్ అయితే చెక్ చేద్దాం ఫ్రెండ్స్. మార్కెట్ ఇక్కడ కూడా చూడవచ్చు మన మార్కెట్ అయితే ఫైట్ చేసింది. ఇక్కడ అప్ సైడ్ బ్రేక్ ఇస్తాం వెయిట్ చేసాం. మార్కెట్ అయితే బ్రేక్ అయితే ఇవ్వలేదు. మార్కెట్ అయితే లోయర్ సైడ్ అయితే ఈ విధంగా ట్రెండ్ లైన్ వేసాం. ట్రెండ్ లైన్ అయిన తర్వాత మార్కెట్ అయితే డౌన్ సైడ్ అయితే నడిచింది. కోడాక్ బ్యాంక్ కూడా మార్కెట్ అయితే 2 అవర్స్ వెయిట్ చేసింది. ఇదైతే సస్టైన్ బ్రేక్ ఫస్ట్ టైం వచ్చింది. ఇక్కడ కూడా సస్టైన్ కాక మార్కెట్ మళ్ళీ బ్రేక్ ఇచ్చింది. తర్వాత మార్కెట్ అనేది కంటిన్యూగా డౌన్ ట్రెండ్ తీసుకోవడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్ మన లాయలో అయితే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే అనౌన్స్ చేసాం. ఈరోజు అయితే మనకి లాస్ అయితే 5000 రావడం అయితే జరిగింది. ఈరోజు స్టాప్ లాస్ హిట్ కావడానికి మార్కెట్ అయితే ఫైట్ చేయాలి. 2 అవర్స్ అయితే ఫైట్ చేయాల్సి ఉండే. గ్యాప్ అప్ అయిన తర్వాత మనం పేషెన్స్గా వెయిట్ చేయాలి. 2 అవర్స్ ముందుగానే పొజిషన్ తీసుకున్నాం కాబట్టి మన స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. మనమైతే ఎగ్జిట్ కావాలి. ఓకే మార్కెట్ అనేది మనకి నేర్పిస్తూ ఉన్నాయి. మన ఇది ఒక లెర్నింగ్ పాయింట్. మన డిసిప్లిన్ ప్రకారం అయితే ట్రేడ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా తనాలు చేసాం. జై హింద్ జై భారత్.